మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. చోలే పార్టీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, శనగ పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, నూనె, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. చోలే పార్టీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లో కలిపడం. ఓకే, సో చోలే పార్టీస్ సో మంచి స్నాక్ ఐటమ్ కదా. yes. సో చోలేలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి మనకి? సో ఇదొక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ గా మనం కౌంట్ చేసుకుంటాం అశ్విని గారు. అలాగే దీంట్లో ఐరన్ లెవెల్స్ కానివ్వండి, అంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఉన్న దీంట్లో క్వాంటిటీస్ అనేవి లభిస్తూ ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో హై ప్రోటీన్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోలేకపోతూ ఉంటారు వృద్ధాప్యంలో డైజెస్టివ్ ఇష్యూ వల్ల. సో ఇలా చిన్నగా స్మాల్ స్నాక్ రూపంలో క్వాంటిటీ వైజ్ గా మనం ఇన్కార్పొరేట్ చేసినట్లయితే డైలీ ప్రోటీన్ నీడ్స్ అనేవి మీట్ అవ్వచ్చు. ఓకే, సో అందరికీ పడుతుందా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారు కదా బఠానీ వల్ల? ఎస్. సో ఇవి ఏమైపోతుంది అంటే బాయిల్ కరెక్ట్గా కాకపోవడం వల్ల వాళ్ళకి ఇండైజెషన్ ఇష్యూస్ అవుతాయి అండ్ డైజెస్టివ్ కెపాసిటీ అండ్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. ప్యాట్ ఇప్పుడు మనం చెన్నా ఏదైతే యూజ్ చేస్తున్నామో శనగలు, దీన్ని బాయిల్ చాలా ఎక్కువగా చేసుకోవాలి. సాఫ్ట్ కన్సిస్టెన్సీగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకుందాము. షూర్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనము శనగలు బాగా బాయిల్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకున్నాము అశ్విని గారు. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. సో మనం ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసిన శనగలు ఇందులో వేస్తున్నాను, అలాగే కాస్త కట్ చేసిన క్యాప్సికం ముక్కలు, కాస్త కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు అండ్ ఫ్లేవర్ కోసం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము, చాట్ మసాలా, కాస్త బేసన్ శనగపిండి సో ఈ శనగపిండి ఏంటంటే కాస్త కొద్దిగా యాడ్ చేస్తున్నాను, బైండింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుందామా? ఈలోపు ప్యాన్ పెట్టుకుందాము, హీట్ అవుతుంది. శనగలో ఉన్న వాటర్ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ ఇచ్చేస్తుంది. ఒకవేళ తక్కువ అవుతే కాస్త యాడ్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాటీస్ లాగా వేసుకోవాలి. సో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుని ప్యాటీస్ లా చేసుకుంటాం, ఫ్రైడ్ కాదు, మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము శనగలు ఉడకబెట్టాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ కూడా ఏం రావు. ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేగా ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎవరికైనా సరే బ్లోటింగ్ కానీ లేదా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇష్యూస్ అవి వస్తాయంటే, లైక్ అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది కామన్ గా అందరూ తీసుకుంటూ ఉంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కనుక ఫుడ్స్ లో మనం అవాయిడ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా పర్టికులర్ గా? సో పర్టికులర్ గా అంటే రిఫైన్డ్ ఫ్లవర్స్ కానివ్వండి, రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, అలాంటివి అవాయిడ్ చేయాలి. షుగర్స్ అనేవి ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ అంటే చాలా రోజులు ఏళ్ళు మనము ఆ షుగర్స్ తీసుకుంటూ ఉంటే మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, ఇతర డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్ అరైజెస్ ఛాన్స్ అవుతుంది. సో షుగర్ అవాయిడ్ చేసి లేదంటే లిమిట్ చేస్తే చాలా మంచిది. అదే కాకుండా మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి కూడా తగ్గించేసేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఏమవుతుందంటే అన్వాంటెడ్ అడిటివ్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ఇలాంటివి యాడ్ అవ్వడం కారణం వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే న్యూట్రియన్ కరెక్ట్గా మనకి బాడీకి అందడం కానివ్వండి, ఇలాంటివి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఓకే, సో అలాగే ఆర్టిఫిషియల్ షుగర్స్ కూడా చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకోవాలి. స్టీవియా లాంటి న్యాచురల్ సోర్స్ ఇంగ్రీడియంట్స్ అయితే మంచిది. ఓకే, ప్యాటీస్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము, ఆయిల్ కూడా హీట్ అయింది కదా. yes, వేసుకుందాము. సో అవును అశ్విని, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ప్యాటీస్ వేసుకుందాం. ఓకే, సైడ్స్
మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటే కనుక ప్యాటీస్ రెడీ అయిపోతాయి. వృద్ధాప్యంలో కనుక ఎవరికైనా పోషకాహార విలువలు తగ్గినట్లయితే కనుక ఎటువంటి సిమ్టమ్స్ అనేవి మనం చూస్తుంటాము? సో స్కిన్ చాలా డ్రైగా అయిపోవడం కానివ్వండి, లేదంటే కొందరికి ఏంటంటే డయేరియా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా వీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అదే కాకుండా మనకి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ గ్రే అనేది చాలా ఎక్కువగా అవుతుంది. అంటే ఏజింగ్ ప్రాసెస్ ఒక గ్రాడ్యువల్గా అయిపోతూ ఉంటుంది, బట్ వాళ్ళ హెయిర్ అనేది గ్రే అవ్వడం కానివ్వండి, అండ్ ఇండైజెషన్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉంటుంది, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అండ్ నెయిల్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బ్లడ్ అనేది రెడ్గా ఉండదు, సో పేల్గా కనిపిస్తూ ఉంటారు. సో పేల్గా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి అని కూడా మనం ఒక సైన్గా చూసుకోవచ్చు. అండ్ వృద్ధాప్యంలో మనకి బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్, టీత్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మనకి కాల్షియం డెఫిషియన్సీ, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ విటమిన్ సి డెఫిషియన్సీ కూడా మనకి జా లైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే జా లైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో బ్లీడింగ్ గమ్స్ కానివ్వండి, టూత్ చాలా ఈజీగా డికే అయిపోవడం కానివ్వండి, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనం ఇలాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో రెండు వైపులా బాగా కుక్ అయిపోయిన దశని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, సో మన చోలే ప్యాటీస్ రెడీ. ఓకే, ఎస్, వేడివేడిగా చోలే ప్యాటీస్ రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. చోలే ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, నూనె, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. చోలే ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన, మ్యాష్ చేసిన శనగలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, ఉప్పు, చాట్ మసాలా, శనగపిండి, కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నూనె, తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాటీస్ లా చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చోలే ప్యాటీస్ రెడీ. Come in main building. Tellare loop case close అయిపోవాలి. Crime scene లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.